पिता पुत्र पवित्र आत्मा नाममुना आमेन। सामान्य त्रिकाल जपमु एलिन वारी सन्मनस्कुडु मरियम तो मंगलवार्त चेप्पेनो आयम्मा पवित्र आत्मलु ना गर्भम धरिंचेनो देव वरप्रसादम चेतानिन मरियम्मा वंदनमु एलिन वारु मीतो उन्नारु स्त्रीलु आशीर्वदिंपबड़िन वारु मीरी మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏకమాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసిరాలను మీ మాట చెప్పున మాకు అగునుగాక. దేవవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోతారమెత్తెను మాత కూడా వాసమేయుడైన దేవవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. యేసుక్రీస్తు నాదుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుషోతారమును తెలుసుకుంటిమి. అతని పాటల వలనను శ్లీవ వలనను ఉత్థానం యొక్క మహిమ మేము పొందునట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయవలని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాదుని దివ్య ముఖమును చూచి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమేన్. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను చేయి పనులను పడు కష్టములను పొందు సంతోషములను నా పాపముల పరిహారమునకును సమస్త సభికుల ఉద్దేశం కొరకును మీకు ఎడతెగక పూజా బలిలో నొప్పగించడు ఉద్దేశములతో వీని నేకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయమూలముగా మీకు సమర్పిస్తున్నాను. మరియు విశేషంగా పరిశుద్ధ పాపు గారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పిస్తున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవకృపచేత నాకు కావలిగా నుండి సన్మనస్కుడా నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ప్రాతకాల ప్రార్థన. స్వయంభూ అనాది అశరీరి మితిలేని సకల మేలుల స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి సర్వమునకు మూల కారణమైన పిత పుత్ర పవిత్రాత్మైనడు ఏక త్రిత్వ సర్వేశ్వర మేము ఆరాధిస్తున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. దయా సముద్రమైండు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారమును తలంచి మేలెరిగిన స్తోత్రము చేయుదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసి తిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, ఈ రాత్రి యందు ఒక్క అపాయమైనను కలగకుండా నన్ను కాపాడితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, జ్ఞాన స్నానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనుగా చేసుకుని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్థునిగా చేయనవదరించితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమని దివ్య భోజనమును ప్రసాదింపనవదరించి తిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, నేను ఎన్నియో ద్రోహములు చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలు అనుభవించి స్లీవ మీద కఠినమైన మరణము పొందతమరు చిత్తగించితిరే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. సర్వేశ్వర,
మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు, వాక్కు క్రియలను, ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నటకు మీకు వశపరుస్తున్నాను. నేను చేసిన సత్క్రియలన్నింటినీ జేసునాథుని పుణ్యఫలములతో దేవర వారు చేకురండి. వాని వలన వచ్చుడు జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింపు మనసుగానున్నాను. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొనుదుము. సకల కీడుల నుండి రక్షించండి స్వామి. సకల పాపముల నుండి రక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయుత్తము లేని మరణము నుండి రక్షించండి స్వామి. పిచాచి తంత్రముల నుండి రక్షించండి స్వామి. కోపము, పగ మొదలైన దుర్గుణముల నుండి రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి రక్షించండి స్వామి. పిడుగులు, గోరగాలి మొదలైన వారి నుండి రక్షించండి స్వామి. భూకంపము నుండి రక్షించండి స్వామి. అంటు రోగము, కరువు, యుద్ధము మొదలైన వాని నుండి రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి రక్షించండి స్వామి. దేవర వారి మనుషోతార పరమ రహస్యమును చూచి రక్షించండి స్వామి. దేవర వారి ఆగమనమును చూచి రక్షించండి స్వామి. దేవర వారి జన్మమును చూచి రక్షించండి స్వామి. దేవర వారి తపోస్నానమును, ఉపవాసమును చూచి రక్షించండి స్వామి. దేవర వారి స్లీవను, పాటులను చూచి రక్షించండి స్వామి. దేవర వారి మరణమును, భూస్థాపురమును చూచి స్వామి. దేవర వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి రక్షించండి స్వామి. దేవర వారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి రక్షించండి స్వామి. ఓదార్చడు పవిత్రాత్మ యొక్క రాకడను చూచి రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము జరిగేడి దినములలో రక్షించండి స్వామి. దేవమాత శరణగోరు జపము, మిక్కిలి నెనెలుగల తల్లి మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారలలో ఒకరైనను మీ వలన చేయి విడబడినట్లు ఎన్నడు లోకములో వినది లేదని తలంచండి. కన్యకలే రాజ్ని, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపి అయిన నేను మీ దయాలమునకు కాచుకొని మీ సమకములో నిలుచుతున్నాను. మనిషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్వజింపక దయాపరులై విననవదరించండి. ఆమీన్. పితైన దేవునికి ప్రియమైన కుమార్తెగా నుండు కన్య మరియమ్మా, పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, పవిత్రాత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు దొచ్చి తిని పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను నా ఎందుగల దుర్గుణములను అణచునట్టుగాను విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మిమ్ము మనవి చేయుచున్నాను. పునీత దోజప్ప, మీరు బాలయేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలెనని మనవి చేయుచున్నాను. నా కావలైన సన్మన్స్ కూడా దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిచాచి యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గములో నడిపించవలని మిమ్ము మనవి చేయుచున్నాను. నా పాలక పునీతులారా, మీ వలే నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మిమ్ము మనవి చేయుచున్నాను. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దైవ కృప నాకు దొరుకునట్లు మనవి చేయుచున్నాను. సర్వశక్తుడును, దయాపరుడైన పిత, పుత్ర, పవిత్రాత్మనుడి ఏకత్రిత్వ సర్వేశ్వరుడు
మనలను ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి పాడి స్తుతింతును నీ దివ్య నామం పాడి స్తుతింతును నీ దివ్య నామం వరములు చిందే ఈ దివ్య బలిలో చేములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎదలలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎదలలలో వెలుగును నింపే జ్యోతివి నీవు వెలుగును నింపే జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి. పరిశుద్ధ దివ్య బలియందు మరియమ్మ గారి ప్రార్థన సహాయం ప్రభు శ్రమల వరకు సిలువ చింతన నిలిచిన తల్లి మరియను తన యొక్క వేడుదల ద్వారా మన మనవులతో పాటు డాక్టర్ గీత టామ్ గారుల ఉద్దేశముల కొరకు రవితేజ శాలిలను ఆమె ప్రార్థన సహాయం చేత ప్రభు దీవెనలు వీరిపై రావాలని భక్తితో ఈ యొక్క దివ్య బలి పూజ యందు ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మనమందరం మానసిక శారీరక ఉల్లాసాన్ని కోరుకుంటాం మరియు ఆర్థిక కుటుంబపరమైన సమస్యలను అధిగమించేందుకు మనం అనునిత్యం ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా మనం ఎక్కడ ఉన్నా మన కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలను అనుక్షణం కనుక్కునేందుకు వారు యొక్క పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయని మనమందరం కూడా తపిస్తాం కోరుకుంటాం. మనకు ఆత్మీయులుగా ఉన్న వారి యొక్క సంతోషం కోసం మనం ఆలోచన చేస్తాం. మరి మనకు అత్యంత ఆత్మీయంగా ఉన్నది మనమే, లేదా ప్రతి వ్యక్తికి తనకు తానే. మరి మనం ఆధ్యాత్మికంగా వ్యక్తిగతమైనటువంటి విషయాల యందు ఎంతటి తలంపును మనం ఇస్తూ ఉన్నాం, లేదా ఎంతటి సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం. కాబట్టి మానసికంగా మనం కొన్నిసార్లు ఇబ్బందులకు గురి కావచ్చు, లేదా ఒంటరితనానికి లోనవ్వచ్చు. ఇంకా పలు కారణాలు మనలను ఏకాకిని చేయవచ్చు. ఇటువంటి సమయంలోనే ఆయన చేతులు చాచి నా వద్దకు రండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. పిలుపు నందుకొని మనం ఆయన సన్నిధిలో ఉన్నందున మరొకసారి మన యొక్క అవలక్షణాలను ఆయన ముందుంచుదాం. నీ సిగ్గుతో నేను పాపిని అని ఒప్పుకునే ధైర్యాన్ని మనకు ప్రభువు దయచేయాలని ప్రార్థిస్తూ ప్రతి పాపమును ఆయనకు సమర్పించి కడిగివేయమని, మన్నించమని, ఆయన విశాల హృదయంలో తప్పిపోయిన కుమారుడు అంగీకరించబడిన విధమున మనమును అంగీకరించబడాలని, ప్రభు సన్నిధిలో స్థానమును దయచేయమని మన పాపమును ఒప్పుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపమునకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేస్తుని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడు కన్యకండు పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలిస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు ఈ భూలోక జీవితం అందే మహోన్నతమును రక్షణాత్మకమైన స్వస్థతను దయచేయుచున్నారు. ఈ లోకమందే స్వర్గానందపు అనుభవమును అనుగ్రహించుచున్నారు. కావున ఈ జీవితమందు మాకు మార్గదర్శిగా నిలిచి సంపూర్ణమైన మీ దివ్య తేజస్సులోనికి మమ్మందరినీ నడిపింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మరలా మన పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర మార్గమున పడవేయుము. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 18వ వచనము నుండి 19వ వచనము వరకు. ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలమున వసించుచున్నను. వారి చుట్టూ పాలు తేనెలు చాలు వారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందు వలె బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నిధింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. అతని ఉపకారములను వేరిని మరువకము. అందరూ, ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ఆయన నీ పాపములెల్ల మన్నించును, నీ వ్యాధులనెల్ల కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనెడు కీడుల నుండి నీకు వసగును. అందరూ, ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి. ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. అందరూ, ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మికుటముగా నుండును. పడమరకు తూర్పుకు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ, ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. సువిశేషమునకు ముందు వచనము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహము చేసి తిని. ప్రభు మీతో ఉండునుగాక. పునీతలు గారు వ్రాసిన సువిశేషమందలి భాగము. ప్రభు మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ కాలంలో సుంకరులు పాపులు అందరును
యేసు బోధలు వినుటకు ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తి పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంటగలిపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వారిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టతు పొట్ట నింపుకున్న ఆశపడుచుండెను, కాని ఎవరునూ ఏమియూ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు నీకును ద్రోహము చేసిదిని, ఇప్పుడు నేను నీ కుమారుడును అనిపించుకునదగను, నీ పనివారుల్లో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరిను. కాని వాడు ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరుగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి నేను పరలోకమునకు నీకును ద్రోహము చేస్తిని, ఇక నేను నీ కుమారుడును అనిపించుకునదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందాము, ఏలైనా మరణించిన నా ఈ కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరకెను అని చెప్పెను. అంతట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చుసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివారిని పిలిచి ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతన్ని బ్రతిమాల సాగాను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాట్లు చేయుచున్నాను, ఎన్నడూ నీ ఆజ్ఞను మీరు ఎరుగను, అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూ ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు, కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా, మనము విందు జరుపుకున్నట న్యాయము, ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరకెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు జర్నీ లేదా ప్రయాణం అనే ఒక పదం ఈ రెండు మొదటి పట్టణంలో రెండవ పట్టణంలో మనం వింటున్నాం. తపస్కాలం అనేది ఒక ప్రయాణంగా మనం భావిస్తే ఐగుప్తు కాలంలో లేదా ఇజ్రాయేలు ప్రజలకు ఒక ప్రయాణం అనేది వారు ఎప్పుడూ కూడా మర్చిపోలేరు. మనకు కూడా ఏదైనా ప్రదేశాన్ని మనం సందర్శిస్తే ఎప్పటికీ మర్చిపోలేని గుర్తుగా కొన్ని ప్రదేశాలు, మనం చేసినటువంటి పర్యటన మనం ఎప్పటికీ మర్చిపోలేం. అది తీర్థయాత్ర కావచ్చు, లేదా మన సన్నిహితులతో చేసిన ప్రయాణం కావచ్చు,
లేదా మనం చూడాలి అని తప్పించినటువంటి ఒక పర్యాటక ప్రదేశము కావచ్చు, లేదా పుణ్యక్షేత్రము కావచ్చు, ఏదైనా ఒక ప్రదేశం లేదా మనం చేసినటువంటి ప్రయాణం, ఇవి జీవితాంతం తీపి గుర్తులుగా ఉంటాయి. ఇజ్రాయేలు ప్రజలకు ఐగుప్తు అనేటటువంటి ప్రదేశం నుంచి, దేశం నుంచి ప్రభువు ప్రసాదించినటువంటి ప్రదేశానికి వారు చేసినటువంటి ప్రయాణం ఎప్పటికీ కూడా మరచిపోలేనటువంటిది. ఆ ప్రయాణంలో సంవత్సరాలు గడిచాయి, తరాలు కూడా గడిచాయి. ఇన్ని జాతులు తమ యొక్క వంశాన్ని పెంచుకుంటూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. ఇది ఒక ప్రయాణం. సంవత్సరాల పాటు వారు చేశారు, అనేక అనుభవాలు వారికి కలిగాయి. జర్నీ కంటెయిన్స్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ మేక్ వన్ రిచ్. ఎక్స్పీరియన్స్ షుడ్ మేక్ అస్ లర్న్ అండ్ లర్న్ ఫర్ లైఫ్. ఇది ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాలి. ఇజ్రాయేలు జాతి ఎన్నో గుణపాఠాలు తమ యొక్క ప్రయాణంలో నేర్చుకున్నాయి. దేవునిపై వారు సనిగారు, మరియు వారి నాయకునిపై వారు సనిగారు. ఒకరితో ఒకరు వారికి సరి అయినటువంటిది లేదు. మరియు ఈ యొక్క ప్రయాణంలో ఇతర జాతీయులతో వారికి వివాహ మరియు ఇతర సంబంధాలు వారికి కలిగాయి. ఇలా అనేక అనుభవాలు వారు ఎన్నో నేర్చుకున్నారు. ఇది ఇజ్రాయేలు జాతికి కలిగినటువంటి ప్రయాణం. నినివేలో ఉండవలసి వెళ్ళవలసినటువంటి ప్రవక్త, ఆయన అనుకోని ప్రదేశానికి వెళ్ళటానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అబ్రహాము తన ప్రదేశాన్ని విడి దేవుని పిలుపుతో కేవలం వాణిని విని ఆయన మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తాడు. ఇలా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేశారు. ప్రభువు సైతం గల్లియా సీమ అంతా కూడా అనేక ప్రదేశాలు ఆయన పర్యటించాడు అని మనం చూస్తాం. చరిత్రలో కూడా ఎంతోమంది చరిత్రకారులు తమ యొక్క పర్యటన నుంచి వారు గమనించినవి పుస్తకాలుగా, రచనలుగా, వ్యాఖ్యానాలుగా, కవితలుగా ఎన్నో విధాలుగా వ్రాశారు. ఇలా పర్యటన చేసిన వారు, ప్రయాణం చేసిన వారు ఉన్నటువంటి అవగాహన, ఒకే ఊరిలో పుట్టి జీవితాంతం అదే ఊరిలో ఉండి మరణించేంత వరకు అక్కడే ఉన్నటువంటి వ్యక్తికి ప్రపంచంపై ఉన్నటువంటి అవగాహనకు పర్యటనలు చేసిన వారికి మధ్య వ్యత్యాసం చాలా. మనలోనూ గురువులు, మేత్రానులు, కన్యాస్త్రీలు ఎంతోమంది వివిధ ప్రదేశాల్లో వివిధ భాషలు, సంస్కృతిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అవగాహన ఎంతో ఉండాలి. ఇలా ప్రదేశాలన్నీ మనం మారుతున్న కొద్దీ భాషలను, సంస్కృతిని, ప్రజల యొక్క అవగాహనను అన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. గమనించటం, చూడటం అనేది అనుభవం. ఈ యొక్క అనుభవాన్ని నుంచి నేర్చుకోవటం ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాలి. ఇంత ప్రయాణం గురించి మాట్లాడటానికి కారణం, తప్పిపోయిన కుమారుడు అదే గ్రామంలో, అదే ఇంట్లో, తమ పొలంలో మాత్రమే పనిచేయలేదు. ఆయన తండ్రి ఆస్తిలో భాగాన్ని పొంది ఆయన సుదూర ప్రదేశానికి వెళ్ళాడని మనం చూస్తాం. అక్కడ అనేక రకాలైనటువంటి అనుభవాలు కలిగాయి. ఈ యొక్క అనుభవాలలో కేవలం స్వార్థంతో తనకు మాత్రమే సంతోషాన్ని కోరి ఆయన నేర్చుకోవటం ఆయన ఫెయిల్ అయ్యాడు. జేబులు ఖాళీ అయినప్పుడు, మనుగడ లేదా అడుగు ముందు వేయటానికి ఇబ్బంది అయినప్పుడు, అప్పుడు నేర్చుకోవటం అనేది తనకు కలిగింది. ఆ స్పృహ, కనువిప్పు అనేది అప్పుడు కలిగింది. ఆ అనుభవం వల్ల, ఆయనకు కలిగినటువంటి యొక్క స్వీయ అనుభవం వల్ల తిరిగి ప్రభు చెంతకు ఆయన వస్తున్నాడు. ఈ యొక్క తపస్కాలం కూడా మనందరికీ పర్యటన చేయాలి. ఎక్కడెక్కడికి పర్యటన చేయాలి? నా జీవితంలో నాకు గడిచినటువంటి నా యొక్క గతంలోనికి నేను వెళ్ళగలగాలి. ఎన్ని రకాల అనుభవాలు నేను పొందాను? ఎంతమందితో నేను నా యొక్క జీవితాన్ని పంచుకుని ఉన్నాను? అది పని ద్వారా, బాధ్యత ద్వారా, వ్యాపారం ద్వారా, ఉద్యోగం ద్వారా, మరియు సంఘ జీవితం ద్వారా, ఎన్నో విధాలుగా మనం ఎంతో మందిని మన జీవితంలో మనం కలుస్తూ ఉన్నాం. ఇవన్నీ మన యొక్క పర్యటనలో వారు మనతో కలిసి ప్రయాణం చేసినటువంటి తోటి ప్రయాణికులు. మరియు ప్రదేశాలను మనం చూస్తూ ఉన్నాం, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాం, బాధ్యతలను మనం కలిగి ఉన్నాం. ఇన్ని విషయాలు మన జీవితంలో భాగమైనప్పుడు వీటన్నింటి ద్వారా నాలో ప్రభుని కనుగొనే సందర్భాలు ఎన్ని! ఆయన తినకూడని దానితో మరియు జంతువుతో సమానంగా ఉన్నప్పుడు తనకు కనువిప్పు కలిగింది. ఏంటి నా పరిస్థితి? మరి మనందరం ఈ యొక్క తపస్కాలంలో ఇటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఈ యొక్క రోజును అందుకు కేటాయించుదాం. ఏదో ఒక క్షణాన నేనేంటి అనేటటువంటి ప్రశ్న నాకు నేనుగా వేసుకునేందుకు మనకున్న అనుభవాలన్నీ, లోటుపాట్లన్నీ, లాభ నష్టాలన్నీ ఉపయోగపడాలి. అందరం కళ్ళు మూసుకొని కాసేపు మన గమనం ఎటువైపు, మరియు ప్రభుని వైపా, లేదా నాలో నేనుకు ప్రయాణిస్తూ ప్రభుని నాలో కనుగొనేందుక. హెల్ప్ అస్ లార్డ్ దట్ వి మే మేక్ జర్నీ టు విదిన్.
our mind, knowledge, maturity. Science is helping us reach Mars and many other planets. Lord, help us that we may strive and strive to walk within, which indeed is a difficult task. For our sensory organs receive and sense things around us. At times we fail to look into ourselves, for we have our conscience, the only thing which helps us to walk within. Help us, Lord, that we may make journey just as the prodigal son, who realized his self and has fallen at the Lord's feet, or longed to be in the presence of his father. Lord, may we realize and envisage the joy that we get in the presence of you. May the word of the day enable all of us to make note of the experiences that we had, and may we learn from the experiences which you expect from every individual and every community and every family. May we help one another and extend your love to reach beyond every boundary that is created innately and societal reasons which make us fall into the barriers. May we break them down and walk into one another and establish your kingdom, where we enjoy your peace and harmony. We place Dr. Geeta and Tom, Raviteja and Shalini. May you greet them through this word, which strengthens them and shoots them up to reach you and make every effort to work towards you. Anduko marpana o prema sagara ashale palinchaga mamadarinchuma anduko marpana o prema సాగరం నా హృదయం నీ వదనం అలగిడి పావన పరచుము పావనా ప్రభు నా జీవిత పర్యంతము నీ పదముల పూజింతును పరమ ఆదరించుమా ఆదరించుమా. ప్రేమితులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా సర్వేశ్వర, ఈ బలి అర్పణ మా అందరకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. మీ చింతకు మా పాపములను విడనాడి వచ్చు భాగ్యమును తప్పిపోయిన కుమారుని పోలిన మాదిర మాకును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఈ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకం. ఏలైనా మీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు, మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన మీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమును నోచుచున్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచముపై మీరు విధించిన తీర్పు, శిలువ వేయబడిన క్రీస్తు అధికారము విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతో, పునీతులతో ఏకమై మేము మికిలి ఆనందముతో మీకు కృతజ్ఞతలు తెలుపుటా ఇట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమ తెలియనివేవి. మహోన్నతమున హొస్సాన, ప్రభు నామమున విచ్చే వారధన్యులు. మహోన్నతమున హొస్సాన. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూటే మీరి. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతి మాలుచున్నాం. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత ఆవందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును, అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీరు మనలను ప్రకటించదము, మేము దానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవితమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయి. ఉత్తానమోదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలుగు మరియ మాతతోను, పునీత యోసేపుతోను, ధనులైన అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేర్చివ్వండి. మాయపడిన వారిని మన్నించినట్లు మాయకులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభు, ఆని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయ చేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభు. ఆయనను స్వీకరించవి చేసిన మనమందరము ధన్యులము. పునీత జోజప్ప గారి ప్రార్థన. పునీత యోసేపు గారా, పునీత యోసేపు గారా, సద్గుణ వినయశీల, సద్గుణ వినయశీల, మా విమోచకుని రక్షక, మా విమోచకుని రక్షక, పరిశుద్ధ కన్యమరిమ యొక్క భాగస్వామి, పరిశుద్ధ కన్యమరిమ యొక్క భాగస్వామి, మీకివే మా వందనాలు, మీకివే మా వందనాలు. తండ్రి దేవుడు, తండ్రి దేవుడు, తన ఏకైక సుతుని, తన ఏకైక సుతుని మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు, మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు. మరియ తల్లి, మరియ తల్లి, మీ ఎందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు, మీ ఎందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు. క్రీస్తు యేసు, క్రీస్తు యేసు, మీ సంరక్షణలో ఎదిగారు, మీ సంరక్షణలో ఎదిగారు. ఓ స్త్రీ సభ పాలక, ఓ స్త్రీ సభ పాలక, మీ సహాయ సహకారములు అడిగి, మీ సహాయ సహకారములు అడిగి, ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు, ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు, ఎప్పుడైనా విన్నది లేదని తలంచుచున్నాము, ఎప్పుడైనా వినలేదు లేదని తలంచుచున్నాము, అటు పూర్ణ నమ్మిక చేత, పూర్ణ నమ్మిక చేత ప్రేరేపింపబడిన మాకు, ప్రేరేపింపబడిన మాకు, మీరే ప్రియ పోషకులై, మీరే ప్రియ పోషకు తండ్రి అయి, తండ్రి అయి, ప్రభుని రక్షణ మార్గంలో, ప్రభుని రక్షణ మార్గంలో మమ్మ నడిపించండి, మమ్మ నడిపించండి. మీ దయా ధైర్య సహస్రాలు, మీ దయా ధైర్య సహస్రాలు, రక్షకుని అనుగ్రహంలో, రక్షకుని అనుగ్రహములు మాపై కురిపించండి, మాపై కురిపించండి. అన్ని కీడుల నుండి, అన్ని కీడుల నుండి, ఆపదల నుండి, ఆపదల నుండి కాచి కాపాడ, కాచి కాపాడ ప్రార్థింప మనవి చేయిస్తున్నాము, ప్రార్థింప మనవి చేయిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. కుమారా, నీవు సంతోషింపవలైను, ఏలైన చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరకెను. ప్రార్థించుదాం. ఓ మా సర్వేశ్వర, నేడు స్వీకరించిన ఈ దివ్య సంస్కారము మా హృదయాంతరములను నింపునుగాక. అది మా యందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణ దైవానుగ్రహముతో ఈ యొక్క తపస్కాలమున మేము చేయు ప్రయాణము మేము ఆనందింపజేయునుగాక. మీ దయకై విన్నవించుకుని వారి విన్నపములను కరుణతో ఆలకింపుము, వారి విజ్ఞాపనమును చెవియొగ్గి వారి అవసరములను తీర్పుము. వారు మీరు మీకు ప్రీతికరమైన వారిని ఆశించినట్లు వారిని ప్రేరేపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు,
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానముతో ప్రేమతో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగతి కి తల్లి ఓ దేవ మాత మహిమకు నీ నామం నిరతము నిజనామం నిరతము నిజనామం పరలోకరాణి వినీవే భూలోక రాణి వినీవే పరలోకరాణి వినీవే భూలోక పాపికి శరణం నీవేగా ప్రేమ స్వరూపిణి నీవేగా యేసుని తల్లివి నీవేగా సద్గుణ సుందరి నీవేగా కరుణించే కల్పవల్లివి అందరి అమ్మవు నీవేగా పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగాను చార్నుగురు కాయర ఆరోగ్యం ప్రసాదించమని మనందరి కోసము పరలోకముందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తమ్మ పరలోక ముంద నెరవేరినట్లు భూలోక ముంద నెరవేరును గాక దేవర ప్రసాదం చేతనని మరి మా ముందర మీరిన వారు మీతోనున్నారు. స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భఫలముగా చేసి ఆశ్రదింపబడిన వారగని పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. యేసునాథుని యొక్క మిక్కిల పరిశుద్ధ దివ్య హృదయమా పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. సకల సన్మన్స్ లారా మా కొరకు కాపాడండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలిగిన గాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.